నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ఇవాళ ప్రధాన పత్రికల్లో ఉన్న వార్తలు ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడులో ఏముందో చూద్దాం ఈనాడుకు సంబంధించి మామా మచ్చిక జాబిలిపై ఎవరు వెళ్ళిన దారుల్లో భారత్ ప్రయాణం రేపే చంద్రయాన్ త్రీ ప్రయోగం దక్షిణ ధ్రువానికి చేరువ కావడమే లక్ష్యం సాధిస్తే మానవాళికి ఎంతో మేలు నిజంగా ఇది మన భారత్ భారతీయులుగా మనందరం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది చంద్రయానికి సంబంధించి చంద్రయాన్ త్రీని రేపు ప్రయోగించబోతున్నారు ఇప్పటి వరకు చంద్రయా చంద్రుని దగ్గరికి వెళ్ళిన దేశాలకు సంబంధించి చూసుకుంటే మనం అమెరికా అదేవిధంగా రష్యా ఆ తర్వాత చైనా ఈ మూడు దేశాలు మాత్రమే చంద్రుని దగ్గరికి వెళ్ళినాయి ఆ తర్వాత మనం ఇండియా అంటే నిజంగా ఇండియా చంద్రయాన్ వన్ రెండు వేల ఎనిమిదిలో ప్రవేశపెట్టినప్పుడు అయితే మేము చంద్రయాన్ పోతున్నామని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ప్రపంచ దేశాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినాయి ఇండియా స్పేస్ రంగంలో ఇంత అభివృద్ధి చెందిందా అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేసినాయి అది కూడా చంద్రయాన్ వన్ అయితే మనం అత్యంత తక్కువ ఖర్చుతోని మూడు వందల పదిహేడు మూడు వందల ఇరవై కోట్లతోనే అంటే అత్యంత తక్కువ ఖర్చుతోనే మనం చంద్రయాన్ వన్ ప్రయోగాన్ని చేసి అది సక్సెస్ చేయడం జరిగింది ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయినాయి అది మన ఇస్రో సైంటిస్ట్ల గొప్పతనం ఆ విధంగా మనం జాబిలి మీద ప్రయోగాలలో అద్భుతం సృష్టించడం ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు అయితే చంద్రయాన్ టూకు సంబంధించి మాత్రం కొంచెం నిరాశ మిగిలింది మనకు అక్కడ ఆ కక్ష ఆర్బిటర్ ఏదైతే ఉందో అదైతే పనిచేస్తున్నప్పటికీ ఆ ల్యాండర్ ఏదైతే ఉందో అది సరైన ల్యాండ్ కాక అది కొలాబ్స్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో మనం చంద్రయాన్ టూ కాస్త ఆ ప్రయోగం కొంచెం విఫలమైంది దాంతో ఇప్పుడు మళ్ళీ అలాంటి ఆ సమస్య లేకుండా అప్పుడు జరిగిన పొరపాట్లన్నీ నివారించుకొని ఈసారి చంద్రయాన్ త్రీని మనోళ్ళు ప్రవేశపెడుతున్నారు చంద్రయాన్ త్రీ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి ఇప్పుడు అది రేపు శ్రీహరికోట నుంచి మనకు ఆ ప్రయోగం జరగబోతుంది అంటే ఈసారి ఇంకొక కొత్త విషయం ఏంటంటే మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ ఒక కొత్త దారిని వెతుకుతుంది అంటే ఈ చంద్రయాన్ త్రీ ఇట్లా సక్సెస్ అయిందంటే ప్రపంచానికి మనం ఒక కొత్త దిశను దశను చూపించిన వాళ్ళం అవుతాం ఎందుకంటే దక్షిణ ధ్రువం వైపు భారత్ ఇప్పుడు మన చంద్రయాన్ ద్వారా దక్షిణ ధృవం వైపు చంద్రునికి దక్షిణ ధ్రువం వైపు వెళ్తుంది అంటే ఇంతకుముందు మధ్య చంద్రుని మధ్య ప్రాంతానికి వెళ్ళినాయి అమెరికా కానీ రష్యా కానీ చైనా కానీ కానీ మనం దక్షిణ ధ్రువం వైపు వెళ్తున్నాం దక్షిణ ధ్రువం వైపు జరిగే ప్రయోగాల ద్వారా ఈ ప్రపంచ సైన్స్ రంగానికి సంబంధించి అద్భుతాలు మరింత పరిశోధన పరిశోధన ప్రపంచ పుట్టుకకు సంబంధించి విశ్వం పుట్టుకకు సంబంధించిన విషయాలు తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే మనము ఈ జాబిల్లి సౌత్ దిశలో ఇప్పటి వరకు సూర్యకాంతి పడలేదు అంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి అక్కడ సూర్యకాంతి పడలేని కారణంగా అక్కడ ఉండే ప్రదేశం అక్కడ ప్రయోగాలు చేస్తే అక్కడ మానవాళికి అంటే ఈ విశ్వం ఎట్లా పుట్టింది ఏంది అనేది అప్పుడు సూర్యరశ్మి దాని మీద పడలేదు కనుక అక్కడున్న ఆ వస్తువుల ద్వారా అక్కడున్న మట్టి అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న వాటిని బట్టి ఈ విశ్వం ఎట్లా పుట్టింది అనేది ఒకసారి ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అక్కడ హీలియం ఎక్కువ ఉంది చంద్రుని దగ్గర హీలియం ఎక్కువ ఉంది దాని ద్వారా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయ ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇక మరొక విషయం ఏంటంటే మనము అక్కడ ఈ రాకెట్ ప్రయోగాలకు గాలి అదేవిధంగా గురుత్వాకర్షణ శక్తి చంద్రుని దగ్గర తక్కువ ఉంటుంది ఈ క్రమంలో ఏమవుతుందంటే మనం ఇప్పుడు ప్రయోగం చేయడం ద్వారా అక్కడ రాకెట్ ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుంది ఖర్చు తక్కువ ఉంటుంది రాకెట్ ప్రయోగాలను చేసుకోవచ్చు ఈ విధంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి కనుక మనము చంద్రయాన్ త్రీని ఇప్పుడు భారత్ కొత్త దశలో దక్షిణ ధృవానికి వెళ్ళేందుకు ప్రయోగం చేస్తుంది అది సక్సెస్ అయితే మాత్రం నిజంగా ప్రపంచానికి కూడా ఇవన్నీ ఎంతో మేలు జరుగుతుంది సైన్స్ రంగంలో చాలా పరిశోధనలకు అవకాశం ఉంటుంది ఆ విధంగా మన భారత్ ఇస్రో శాస్త్రవేత్తలు ఇంత అద్భుతంగా చంద్రయాన్ త్రీని రూపొందించారు అదే దీనికి సంబంధించి కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూద్దాం చంద్రయాన్ త్రీలో ఏముంటాయి ఎల్విఎం త్రీ ఎం ఫోర్ రాకెట్ నుంచి విడిపోయాక చంద్రయాన్ త్రీ వేమోనౌక భూకక్ష నుంచి జాబలి కక్ష వరకు తీసుకెళ్లే ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటుంది దాంట్లో అది ఉంటుంది అదేవిధంగా చంద్రునిపై దిగి పరిశోధనలు సాగించే విక్రమ్ ల్యాండర్ ఇప్పుడు ఒకటి ఆల్రెడీ చంద్రయాన్ వన్ ద్వారా పంపించిన కక్ష ఇంకా పనిచేస్తూ అక్కడ సమాచారాన్ని అందిస్తుంది అదేవిధంగా ఈ ల్యాండర్ కూడా అక్కడ దిగుతుంది దాని పేరు విక్రమ్ అని పెట్టారు అదేవిధంగా జాబిలి ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రజ్ఞాన్ రోవర్ అంటే చంద్రుని ఉపరితలంపై తిరిగి అక్కడ వాతావరణం అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది మనకు అందించే విధంగా దీన్ని చంద్రయాన్ త్రీని రూపొందించారు ఇప్పుడు దీనికి సంబంధించి కేవలం ఆరు వందల పదమూడు కోట్లతోని ఈ ప్రయోగం వర్త్ అయితే ఆరు వందల పదమూడు కోట్లే అంటే నిజంగా మనం ఇదే అమెరికానో చైనానో రష్యానో చేస్తే కొన్ని వందల వేల కోట్లు వాళ్ళు వెచ్చించి చంద్రయాన్ త్రీ చంద్రుని దగ్గరికి వెళ్ళేందుకు ప్రయోగాలు చేస్తే మన వాళ్ళు ఎంత తక్కువ రేట్లో చేస్తున్నారు చంద్రయాన్ వన్ అయితే మూడు వందల ఇరవై కోట్లయింది చంద్రయాన్ టూకి సంబంధించి తొమ్మిది వందల ఎనభై కోట్లు ఏమో ఇప్పుడు ఆరు వందల పదమూడు కోట్లతోనే ఈ ప్రయోగాన్ని చేయబోతున్నారు సో ఇది మనకు రేపు మధ్యాహ్నం రెండు ముప్పై ఐదు నిమిషాలకు శ్రీహరికోట నుంచి పోతే చంద్రుణ్ణి చేరడానికి దగ్గర దగ్గర ఆగస్టు ఇరవై మూడు అంటే దగ్గర దగ్గర నలభై రోజులు అంటే చంద్రమామ మనకు దగ్గర దగ్గర ఎంత మూడు లక్షలు నాలుగు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటారు సో అంత దూరంలో ప్రయాణం చేయడానికి అన్ని లక్షల కిలోమీటర్లు పోవడానికి ఈ రాకెట్కి సంబంధించి నలభై రోజులు సమయం పడుతుంది సో చంద్రునిపై ఇప్పటివరకు ల్యాండర్లు దించిన దేశాలు మనం ఇందాక చెప్పుకున్నట్టే అమెరికా సోవియట్ యూనియన్ చైనా ఆ తర్వాత భారత్ అసలు అంతరిక్ష పరిశోధనల సంబంధించి అయితే ఇండియా నెంబర్ వన్గా ఉందని చెప్పుకోవచ్చు ఇంతవరకు చంద్రయాన్లో ఏమిటి దక్షి ఇంతకు చంద్రయానంలో ఏమిటి దక్షిణ దక్షిణాయానం మనం ఇందాక చెప్పుకున్నాం కదా దక్షిణాయానానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు వెళ్తే చాలా కొత్త విషయాలు ప్రపంచానికి తెలిసి తెలిసే అవకాశం ఉందని చెప్పి మన ఇస్రో శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది ఇతరులకు ఏ విధంగా భిన్నంగా మన భారత్ భారత యత్నం దీంతో మానవాళికి ఏంటి లాభం దీనికి సంబంధించి పూర్తి వివరాలతోనే ఈనాడు ఒక ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది అది పన్నెండో పేజీలో ఉందట అదే మనం ఇందాక చెప్పుకున్నాం విషయాలవే దక్షిణ ధృవానికి తీసుకెళ్ళి అక్కడ ప్రయోగాలను తీసుకొస్తే మానవాళికి మేలు జరుగుతుందని చెప్పి అంత ప్రత్యేకమైన కథనాన్ని ఇచ్చారు మనం రేపు చూడాలి ఖచ్చితంగా దేశ పౌరులందరూ గర్వంగా చెప్పుకోవాల్సింది ఈ ప్రయోగం సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం రేపు మధ్యాహ్నం ఈ ప్రయోగం జరగబోతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఈనాడు ఒక కథనాన్ని ఇచ్చింది ఇక ప్రధానంగా నిన్న పొలిటికల్ వార్తలకు సంబంధించి పొలిటికల్ హీట్కి సంబంధించి ఒకసారి చూస్తే మనం కరెంటు మంటలు రేవంత్ వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయం బారాసా కాంగ్రెస్లో పోటాపోటీ నిరసనలు నిన్న మనం చూసుకోవచ్చు మొన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు రైతులకు సంబంధించి మూడు గంటలే కరెంట్ ఇస్తామని చెప్పి ఆగమాగం చేసిండు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏందో అర్థం కాని పరిస్థితి ఉంది ఆయన టీపీసీసీ అధ్యక్షుడు అయ్యుండి రైతులను ఆగం చేసే ప్రకటన చేసిండు దాంతో బీఆర్ఎస్ శ్రేణులు అదేవిధంగా రైతులు మొత్తం ఆందోళన చేపట్టిన క్రమం నిన్న దానికి సంబంధించి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా పోటాపోటీగా ఏం అంటే వీళ్ళు రాహుల్ గాంధీకి సంబంధించి రాహుల్ గా రాహుల్ గాంధీ మీద కేంద్రం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని వీళ్ళు ధర్నా పెట్టుకున్నారు ఒకసారి చూడండి రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ ధర్నాలు రైతుల కోసం బీఆర్ఎస్ ధర్నాలు చేపట్టింది ఇట్లా ఉంది మరి కాంగ్రెస్ పరిస్థితి దీనికి సంబంధించి అన్ని ప్రధాన పత్రికల్లో ఇదే వార్త ఉంది ఒకసారి మనం నమస్తే తెలంగాణకు సంబంధించి చూద్దాం మూడు పంటల మూడు గంటల ఏది కావాలో రైతన్న తేల్చుకోవాలి కేటీఆర్ పిలుపు చూడండి నిన్న రేవంత్ రెడ్డి మొన్న కామెంట్లు చేసిన తర్వాత దానికి సంబంధించి మంత్రి కేటీఆర్ చెప్తున్న క్రమం ఇది నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత రైతు ఇప్పుడు ఇంత మూడు మనకి ఇప్పుడు మూడు పంటలు వస్తున్నాయి మూడు రెట్లు ఉత్పత్తి పెరిగిందంటే దానికి కారణం ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు అదేవిధంగా కాళేశ్వరం జలాలు మంచి వానలు రావడం కూడా మనకు కలిసి వచ్చిన ప్రధాన అంశం అయితే దాన్ని ఇప్పుడు మూడు గంటలకు కుదిస్తా అని చెప్తే మంత్రి కేటీఆర్ చెప్తున్న క్రమం ఏంటంటే మరి మూడు గంటలు కావాలన్నా మూడు పంటలు కావాలన్నా రైతులు తేల్చుకోవాలని చెప్పి నిన్న ఆయన మాట్లాడుతున్నాం ముచ్చట ఎవరైనా రైతులకు కావాల్సిందేంది రైతులు రాజకీయాలు అవన్నీ పట్టించుకోరు వాళ్ళు దేశానికి అన్నం పెట్టే క్రమంలో వాళ్లకు మంచి చేయాలి అందరికీ మంచి చేసే వాళ్లకు మంచి చేసే ప్రభుత్వం కోసం ఎదురు చూస్తారు గతంలో ఎప్పుడు తెలంగాణలో మూడు పంటలు కాదు రెండు పంటలనే చూడలేని పరిస్థితి నుంచి ఇప్పుడు మూడు పంటలు వచ్చిన క్రమంలో మళ్ళీ మూడు గంటల కరెంటు వాళ్ళు ఎంచుకుంటారా ఆ పరిస్థితి ఉంటుందా అయితే రైతులకు ఆ సూచన చేసిండు అదేవిధంగా నిన్న మొత్తం బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో కాంగ్రెస్కు సంబంధించి అదేవిధంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను తగలబెట్టిన క్రమం ఈ కాంగ్రెస్ వస్తే ఏముంటుంది వీళ్ళు ఎట్లా మాటలు మారుస్తున్నారు ఏందని చెప్పి ఈ క్రమంలో మొత్తం బీఆర్ఎస్ ట్రేణులంతా నిన్న రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ కాంగ్రెస్ ఉద్దేశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు దానికి సంబంధించిన వార్తలు ఇవి కేసీఆర్ నినాదం మూడు పంటలు కాంగ్రెస్ విధానం మూడు గంటలు వాళ్ళు రైతులను రైతును ముంచుతారు మేము రుజు రాజును చేస్తాం హస్తం పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ బోగస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లో విద్యుత్ సౌదా వద్ద బీఆర్ఎస్ మహాధర్ణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్పై అన్నదాతల ఆగ్రహ జ్వాల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం ఇరవై నాలుగు గంటల కరెంటును యావత్ ప్రపంచం పొగుడుతున్నది రైతుల పంటలు పెరుగుతున్నాయి దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని పంటలు పండించుకుంటున్నారు అలాంటిది ఎవరో చెప్తే ఇరవై నాలుగు గంటల కరెంటును బంద్ చేయం వంద శాతం కొనసాగిస్తాం ఇదివరకు ఇరవై నాలుగు గంటలు కరెంటు బంద్ చేస్తారని చెప్పి వచ్చిన క్రమంలో మాటలు వచ్చిన క్రమంలో సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పిన మాట ఇది కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు చూసినాం కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలు సంచలనంగా వైరల్గా మారిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి మాకు ఎక్కడి నుంచి దొరికిండు ఏంది ఈయన మాటలు అని చెప్పి కానీ నిజంగా వాళ్ళ మనసులో ఉన్న మాట బయటపడింది చాలామంది ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అంత క్లియర్గా వీడియోలలో సాక్ష్యంతో పాటు ఆయన మాట్లాడిన మొత్తం వీడియో స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా చాలామంది కాంగ్రెస్ నేతలు ఆయనను ఆయన మాట్లాడింది అది కాదు ఇది కాదని చెప్పి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయిపోతున్నారు వాళ్ళు కూడా మరి అంటే రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకిని కాపాడే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నేతలంతా కూడా రైతు అని మనం భావించాలి ఒక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మాత్రమే నిజం చెప్పేసి నిజం మాట్లాడి ఈ రేవంత్ రెడ్డి ఈ నేను పట్టించుకోవద్దు మేము వస్తే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తాం అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడి కానీ మిగతా కాంగ్రెస్ నేతలు ఈయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇంత ఘోరంగా రైతులను ముంచే కార్యక్రమం చేస్తూ మళ్ళీ మొన్ననే రైతు డిక్లరేషన్ ఏదో పెట్టారు ఇప్పుడు మరి అది నమ్మాలన్నా ఇది నమ్మాలన్నా రైతు డిక్లరేషన్లో ఓ పెద్ద పెద్ద మాటలు పెట్టేసి మొత్తం రైతులకు మేమే రైతులు మేము లేనిది రైతులే లేరు అన్నట్టుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు మరి వీళ్ళు ఉన్నందుకే కదా ఇన్నేళ్ల నుండి రైతులు గోసలు ఎట్లా ఉన్నాయి ఏందనేది మనం ఇందాక చూసుకున్నాం రాత్రిపూట మనం నిన్నటి వార్తలలో కూడా చూసుకున్నాం రాత్రిపూట వాళ్ళు ఇచ్చిన కరెంటు కారణంగా ఎంతమంది షాకులు కొట్టి రైతులు చనిపోయిన క్రమము పామ్ కాట్లకు గురైన క్రమము మనం చూసినాం మళ్ళీ అదే రోజులకు అని చెప్పి ఆయన మాట్లాడి చేయడం ద్వారా మొత్తం శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులంతా కాంగ్రెస్తోనే ఎట్లా ఉంటుంది ఏంది అనేది ఒకసారి చూడండి అని చెప్పి మాట్లాడిన క్రమం అయితే దీన్ని కూడా మనం ఆంధ్రజ్యోతిలో ఒకసారి చూడాలి ఆంధ్రవేతికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ రేవంత్ రెడ్డిని లేపే కార్యక్రమం పెట్టుకున్నారు పెట్టుకొని ఏం చేస్తున్నారు చూడండి బీఆర్ఎస్ బెదురుదాడట ఏమైనా బొద్దున్న రాతలా దీనికి సంబంధించి చూడండి రైతులకు సంబంధించి ఈయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఈ కాంగ్రెస్ వల్లే మొత్తం కవరింగ్ చేసేసి కలరింగ్ ఆయనను ఆయన మాట్లాడింది తప్ప అని చెప్తే దాని మీద వీళ్ళు రాసిన రాతలు చూడండి బీఆర్ఎస్ బెదురుదాడట ఎవరు బెదిరిపోతున్నారు ఎవరు బెదిరిపోయి మాట మార్చేసి అన్నమాటకు దానికి సంబంధం లేకుండా మళ్ళీ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తాం నేను అట్లానే లే ఇట్లా అని చెప్పి బెదిరిపోయి ప్రకటనలు రిలీజ్ చేసి పది మంది ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ నేతలను ఎవరు చెప్పారు వీళ్ళు బెదురుదాడట ఏమన్నా బుద్ధున్న రాతల వీళ్లకు చూడాలా ఇరవై నాలుగు గంటల ఉచిత ఉచిత విద్యుత్పై రేవంత్ వ్యాఖ్యల పేరు వ్యాఖ్యల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఇగ వీళ్ళ రాతలు రాష్ట్ర వ్యాప్తం పేరుతో అయింది అంత స్పష్టంగా ఆయన మాట్లాడితేనే కదా ధర్నాలు చేస్తుంటే పేరుతో ధర్నాలట అట ఈయన జోకులు చూడండి రేవంత్ కాంగ్రెస్ దృష్టి బొమ్మల దహనం మంచి పని చేసేసి రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాప్ పెరుగుతున్నందుకే ఈ జోకులు చదవడానికి ఈ పేపర్ నేను తీసుకుంటాం రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాప్ పెరిగిందట ఎక్కడ పెరిగింది ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక అది ఇంకా అది ఎంతో కొంత ఐసీయూలో ఉండి అది ఇంకా ఇంకా క్రమంగా క్షీణించిపోతుంది ఆయన మాట్లాడిన మాటలు ఈ ఇన్ని రోజుల నుంచి ఏమేమి మాట్లాడుతున్నాడు అనేది మనం చూస్తూనే ఉన్నాం ఓ రోజు సచివాలయం గులిచేస్తామంటాడు ఓ రోజు ధరిని రద్దు చేస్తామంటాడు ఓ రోజు కులాలను అవమానించే విధంగా మాట్లాడతాడు ఇట్లా ఆయన మాట్లాడిన మాటలు అన్నిటితో వాళ్ళ గ్రాఫ్ మొత్తం కిందికి వచ్చేసింది ఇప్పుడు నిన్న రైతులతో పెట్టుకొని రైతుల మాట మాట్లాడిన తర్వాత జీరోకి పోయింది ఆయన వీళ్ళట మళ్ళీ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని భయపడుతున్నారటం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే ఈ దింపుడు కళ్ళ ఆశలు ఉండాల్సిందే గత ఎన్నికలలో అదే మాట చెప్పారు అంతకుముందు ఎన్నికల్లో అదే మాట చెప్పారు అది అధికారంలోకి వచ్చేది ప్రజలు డిసైడ్ చేస్తారు మీరు కాదు అది చూద్దాం ఇరవై నాలుగు గంటల ఉచిత విద్య ఇచ్చేది మే మే మరి ఈ మూడు గంటలు అన్నది ఎవరు ఆయన ఆత్మనా లేకపోతే ఇంకెవరన్నా ఫేక్ రేవంత్ రెడ్డా మూడు అని మాట్లాడింది ఎకరానికి గంట సరిపోతుంది అని చెప్పి ఎనిమిది గంటలు సరిపోతుంది అని చెప్పి మాట్లాడింది ఎవరు మళ్ళా మాట మారుస్తుంది ఎవరు బెదురుతుంది ఎవరు మళ్ళీ ఇరవై నాలుగు గంటలు అని చెప్పి మొత్తం రైతులు పొట్టుపోటు తిట్టిన తర్వాత మాట మార్చింది ఎవరు మీరా ఇంకెవరన్నాను ఇరవై నాలుగు గంటల విద్యుత్తును మేనిఫెస్టోలో పెడతాం ఆల్రెడీ ఇచ్చి దాన్ని తీసుకుంటున్న రైతులు అవన్నీ ఇక్కడ సక్సెస్ఫుల్గా కార్యక్రమం జరిగితే ఇప్పుడు మీరు వచ్చి ఇంకేదో గొప్ప చేస్తే జనం మెచ్చుకుంటారు కానీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఆల్రెడీ ఇస్తుంటే దాన్ని మూడు గంటలని మళ్ళీ ఇరవై నాలుగు గంటలు మేనిఫెస్టోలో పెడతారట ఏం చేసుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ ఇరవై నాలుగు గంటలు రానే ఇక అది ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి సోయ వచ్చింది ఇంతకుముందు వీళ్ళు ఇచ్చింది ఏడు గంటలు ఆరు గంటలు అది కూడా సక్కా లేదు కాంగ్రెస్ ఎప్పుడు రైతులకు అండగానే మరి కాంగ్రెస్ ఎప్పుడు రైతులకు అండగానే ఉంటే ఇంకా ఈ దేశంలో రైతులు ఈ విధంగా ఎందుకున్నారు అది మీ పాపం కాదా మరి ఇప్పుడు మూడు పంటలు పండుతున్నాయి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇవ్వగలుగుతున్నారు తెలంగాణ దేశంలో నెంబర్ వన్ అయిందంటే ఈ పనేదో కాంగ్రెస్ కూడా చేయొచ్చు కదా మరి వాళ్ళతోనే ఎందుకు కాలేదు మీరు అంత రైతులకు అండగా ఉంటే ఎందుకు గతానికి ఇప్పటికీ రైతుల బతుకులలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది మరి దానికి సమాధానం ఉండదు ఆయన దగ్గర ఓటం భయంతోనే బీఆర్ఎస్ రాద్ధాంతం అటం ఇక రాద్ధాంతం చేస్తుంది మీ పార్టీ మీరు అక్కడ పోయి కామెంట్లు ఒకరోజు సీతక్క సీఎం అని ఒకరోజు రైతులని ఇష్టం వచ్చిన కామెంట్లు చేసి రాద్ధాంతం చేస్తుంది ఈయన మరి బీఆర్ఎస్ చెప్పాలి పది గంటలు ఇచ్చినట్లు నిరూపిస్తారా ఈయన ముచ్చట్లు ఇరవై నాలుగు గంటలు వస్తే పది గంటలు ఇస్తున్నట్టు నిరూపిస్తారా అని చెప్పి మాట్లాడుతున్నాను అందుకే దీనికి ఏమంటారంటే పోయి ఒకసారి పది గంటలు కదా పది గంటలు పక్కన పెట్టి మిగతా గంటలలో పోయి ప్లగ్లలో ఏలు పెట్టి లేకపోతే వైర్తిగలు ముట్టుకుంటాడు ఆయన తెలిసిపోతుంది ఇంకా దానికి ఇంకా ముచ్చట ముచ్చటేముంటుంది నిరూపించేది ఏముంటుంది ఒక పది గంటలు పక్కన పెట్టి ఏ పది అయితే అంటున్నాడో ఆ పది గంటలు పక్కన పెట్టి మిగతా గంటలలో పోయి ఒకసారి తీగలు ముట్టుకుంటే కరెంట్ వస్తుందా లేదా తెలిసిపోతుంది ఇంకా దానికి ఎవరు నిరూపించేది ఏముంటుంది రైతుల పాలిట రాబందు రేవంత్ రెడ్డి పక్క చంద్రబాబు ఏజెంటు ఆయనే రాబందైతే ఈయన కూడా రాబందే మూడు పంటల సీఎం కేసీఆర్ కావాలో మూడు గంటల కాంగ్రెస్ కావాలో తెలుసుకోవాలి కేటీఆర్ చెప్తున్న మాట అది రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి రైతులకు క్షేమాపణ చెప్పాలి రైతులకే కాదు మొత్తం తెలంగాణ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అలాంటి ఆయన ఓటుకు నోటు కేసులు దొరికిన నేరగాడు ఆయన ఇయ్యాలో వచ్చి ఏదో చేస్తామని చెప్పి మాట్లాడుతున్న క్రమం ఇక దీనికి వీళ్ళు ఇంకా వీళ్ళ జోకులు చూడండి వీళ్ళది దీని కౌంటర్గా వీళ్ళు సత్యాగ్రహ దీక్షని దెబ్బ చేస్తే కుట్రనట ఈ సత్యాగ్రహ దీక్ష ఎందుకయ్యా అంటే రాహుల్ గాంధీ మీద కేంద్రం ఏదో కక్ష చర్యలు సాధిస్తుందట దాని మీద ఇక్కడ వీళ్ళు రైతుల కోసం చేస్తే వీళ్ళు చేసే సత్యాగ్రహ దీక్షనట దీన్ని దెబ్బతీసేందుకు కుట్ర అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు కదా ఇప్పుడు ఈ దెబ్బతీసే పని చేస్తుంది ఈ వ్యాఖ్యలు చేసింది రేవంత్ రెడ్డి కదా మరి కాంగ్రెస్ బీజే బీఆర్ఎస్ కూడా ఒకట ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తేనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిండ ఇప్పుడు సత్యాగ్రహ దీక్షకు ముందు రోజు ఇట్లా చేద్దాం మనం అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేస్తారని చెప్పి ఈ పార్టీని నాశనం చేయడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినా మరి ఆయన వ్యాఖ్యలు చేస్తే కదా ఇది జరిగింది ఏమన్నా ఉట్టిగానే అప్పటికప్పుడు మీ దీక్షకు సంబంధించి కౌంటర్ దీక్ష పెట్టినరా మీరు రైతులకు సంబంధించి రైతులు ముఖ్యమా మీరు రాహుల్ గాంధీ ముఖ్యమా అట్లా జరుగుతుంది రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించిందట సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయిపోతున్నాయి రైతులు పొట్టు పొట్టు ఎవరు వ్యక్య వక్రీకరించారు అది ఆయన ముచ్చట ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి తీరుతాం ఇచ్చి తీరితే నిజంగా మిమ్మల్ని నమ్మాలంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశంలో ఏ ఏ రాష్ట్రాలలో ఉందో అక్కడ ఇచ్చి చూపియండి ఆడ శాత కాదు ఇక్కడ ఇచ్చి తీరుతారట దేశం మొత్తం అధికారంలో ఉన్నారు దేశం మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ దేశం మొత్తం ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి మీరు ఈ రాష్ట్రంలో ఈ డ్రామాలు లేకుండా రేపు కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు బయటప్పుడు కూడా దేశం మొత్తం రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ప్రకటన చేసే దమ్ముందా ఏ రాష్ట్రానికి ఆ గొడుగు పట్టి వీళ్ళట ఇస్తారట గాంధీభవన్లో కాంగ్రెస్ నాయకుల స్పష్టీకరణ ఏడ స్పష్టీకరణ చేసినా లేదు రాహుల్పై కక్ష సాధింపుకు సాధింపును నిరసిస్తూ దీక్ష చూసినా ఇక్కడ రైతులకు సంబంధించి ఉంటే వీళ్ళు రాహుల్ గాంధీ కోసం చేస్తున్నారు బీఆర్ఎస్ తీరుపై కాంగ్రెస్ ఆందోళనలు బీఆర్ఎస్ తీరు కాదు మీ తీరుతోని రైతుల ఆందోళన చెందుతున్నారు సీఎం రేస్లో చాలామంది ఉన్నారు ఎవరైనా ఒక ఇగో ఈ ముచ్చట ఇగో ఇది మనకు ముచ్చట అర్థం చేసుకోవాలి ఇప్పుడు సీఎం రేస్లో ఎంతమంది ఉన్నారనేది మనం అదే మొత్తుకుంటున్నాం సీఎం ఎవరో చెప్పండి అయ్యా అంటే ఎవరు సీఎం అవుతారో తెలియదు ఎవరు ఏందనేది తెలియదు ఇక వీళ్ళు నిన్న ఆయనను కాపాడడానికి ఏదో ప్రయత్నం చేశారు ఇది రాహుల్ గాంధీ కోసం చేసిన దీక్ష కాకుండా రేవంత్ రెడ్డి మాటలను డిఫెన్స్ చేసుకోవడానికి జరిగిన దీక్షలాగా తయారైంది ఇంత ఘోరంగా ఉంది వీళ్ళ పరిస్థితి ఇక ప్రజలు రైతులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న రైతులు ఆయన పొట్టు పొట్టు తిట్టిన అది కూడా ఉంది అది కూడా మనం ఒకసారి చూద్దాం ఇక ఈనాడులో మిగతా వార్తలకు సంబంధించి చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ బుయాన్ జస్టిస్ బట్ కొలిజియం సిఫార్సులకు రాష్ట్రపతి ముద్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మొన్న కొలిజియం సిఫార్సు ఏదైతే చేసిందో దానికి రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేసేరట ఇక వాళ్ళు జడ్జీలుగా సుప్రీంకోర్టులో జడ్జీలు కాబోతున్నారు దానికి సంబంధించి అది రాయితీ దరక్ టమాటా దొంగలు పడ్డానికి ఆరు నెలలకు అన్నట్టు మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మోడీ సార్ ఏం చేసిండు టాప్ అని ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత టమాటో ఆనియన్ పొటాటో ప్రైజులు మేము పెరగనియం మా టాప్ ప్రియారిటీ టాప్ అని చెప్పి చెప్పిండు చెప్పిన తర్వాత మరి ఎప్పుడైనా రేట్లు పెరిగినప్పుడు తక్షణమే జాగ్రత్తలు తీసుకొని ఆ క్రమంలో రేట్లు తగ్గించే ప్రయత్నం చేయాలి కదా టమాటా రేట్లు పెరిగిన నెల రెండు నెలలు అయితే ఇప్పుడు ఏదో రాయితీ ధరకి ఏదో మీద మీద పూత కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం జనం నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత అంత అయిపోయినాక ఇక ఇప్పుడిప్పుడు టమాటా రేట్లు తగ్గే క్రమంలో వీళ్ళు వచ్చి మేమే దీన్ని తగ్గించినామని చెప్పే క్రమం అంటే అన్నిట్లల్లో వాళ్ళు చేయని పనిలా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసే ప్లాన్ అది వర్షాభావ జిల్లాలకు అత్యవసర ప్రణాళికలు రూపకల్పనకు ప్రభుత్వం ఆదేశాలు నిజంగా ఉత్తరాన దారుణమైన వర్షాలు బీభత్సంగ వర్షాలు ఉంటే మన దగ్గర లేవు కొన్ని వర్షాభావ జిల్లాలు ఉన్నాయట అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అప్రమత్తమై ఆ పనులలో ఉంది కృష్ణాలో మొదలైన నీటి ప్రవాహం కృష్ణకు సంబంధించి ఇక్కడ అటు మహారాష్ట్ర కర్ణాటకల వార్త మహారాష్ట్రలో ఉన్న వర్షాలు అదేవిధంగా కర్ణాటకలో కొన్ని వర్షాలు రావడంతో కృష్ణాల ప్రవాహం మొదలైందట అదొకటి ప్రతిభావంతులకు చివరి వరకు అవకాశం దేశమంతటా ఒకేసారి కౌన్సిలింగ్తో ప్రయోజనం కాలోజీ వర్సిటీ విసి కర్ణా కరుణాకర్ రెడ్డి ఇది టాలెంట్ ఉన్న వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ సంబంధించి లాస్ట్ వరకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఆయన ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమం అది ఎస్ఆర్ఎస్పి భూములు అన్యక్రాంతం హద్దురాలు తొలగించి సాగు ఇదేదో ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన భూముల అన్యక్రాంతం జరుగుతుందట దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక యమునా మహో మహోగ్రహం అని చెప్పి నార్త్కు సంబంధించి అక్కడ నిజంగా ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి మొత్తం యమున నలభై ఏళ్ళలో ఎప్పుడు లేని విధంగా ఢిల్లీలో వర్షాలు గురించి అక్కడ యమునా నది ప్రవాహం రికార్డ్ స్థాయిలోకి దాని నీటి మట్టం పెరిగింది అక్కడ ఇబ్బందులు చాలా ఉన్నాయి దానికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అయితే కేంద్రానికి సంబంధించి కేంద్రం నుంచి సాయం కోరిందని చెప్పి ఉంది కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో కొద్దిగా వర్షాలు తగ్గినాయట సో ఈ చర్యల మీద దృష్టి పెట్టాలి తెలంగాణ ప్రతిపాద ప్రతిపాదిత ప్రాజెక్టులపై ఏపీది అపోహే ఆ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండదు కేటాయింపులు జరిగే వరకు అనుమతులు ఆపలేం గోదావరిలో ఆంధ్రప్రదేశ్ వినియోగం ఐదు వందల ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా ఎనిమిది టీఎంసీలు మాత్రమే మోదికుంట వాగు ఎత్తిపోతల టీఏసీ నోట్లో సంఘం స్పష్టీకరణ తెలంగాణ ప్రాజెక్టులు కడుతుంటే ఏపీ కొన్ని అపోహలతోని జరు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే అదంతా అపోహలే అని చెప్పి సంఘమే చెప్తున్న క్రమం అది దీనికి సంబంధించి అది ప్రధానంగా వార్త ఇక చూడండి నియోజకవర్గానికి యాభై కుటుంబాలు పదిహేనున బీసీ కులవృత్తుల వారికి రూపాయలు లక్ష ఆర్థిక సాయం తొలి విడత పంపిణీకి ఏర్పాట్లు ఏది ఏది అని చెప్పి ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ వెలుగు పేపర్ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఏది ఏది ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని చెప్పిన ముచ్చట్లు ఉన్నాయి ఇప్పుడు చూడండి మొన్ననే మనం బీసీ వాళ్ళకు సంబంధించి లక్ష రూపాయలు ఏదైతే ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందో దాని విధి విధానాలు అన్నీ పూర్తయి ప్రతి నియోజకవర్గానికి ఒక యాభై కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయబోతుంది అంటే ఒకసారి చూడవచ్చు ఈ క్రమంలో ఇప్పటిదాకా తెలంగాణలో ప్రభుత్వ పథకాలు అందని కుటుంబం లేదంటే మనం ఆశ్చర్యం పోనవసరం లేదు ఎందుకంటే అయితే కళ్యాణ లక్ష్మో లేదంటే కేసీఆర్ కిట్టో కేసీఆర్ పౌష్టికాహార కిట్టో లేదంటే కళ్యాణ లక్ష్మో ఇట్లా ఏదో ఒక పథకం ఆసరా పెన్షన్కు సంబంధించి కానీ ఇక ఏదో ఒక విధంగా తెలంగాణలో ప్రతి కుటుంబం ఖచ్చితంగా ప్రభుత్వ పథకాన్ని అంది అందుకున్న కుటుంబమే అయ్యింది ఇప్పుడు ఇంకా కొంతమంది ఏ కులాలకు సంబంధించి కానీ ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు సంబంధించి కూడా ఇప్పుడు బీసీలలో ఉన్న కొన్ని కులాలకు సంబంధించి వాళ్ళని తీసుకొని ప్రతి ఏడాది ఇట్లా కొన్ని కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం వాళ్ళకు అందించబోతుంది సో ఈ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏదో విధంగా మేలు జరగాలని చర్యలు చేపడుతుంది బీసీలకు సంబంధించి కూడా ఇప్పుడు మనకు గుళ్ళ కుర్మలకు గొర్రెల పంపిణీ ఏ విధంగా జరుగుతుంది దానివల్ల వాళ్ళకి మంచి ఆర్థిక ప్రయోజనం జరుగుతుంది ఉపాధి పెరుగుతుంది మత్స్యకారులకు అదే చేనేత బీమా గీతన్నలకు బీమా ఈ విధంగా ప్రతి కులానికి సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మేలు చేస్తున్న క్రమం అదేవిధంగా ఇప్పుడు యాభై కుటుంబాలకు మళ్ళా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించబోతుంది తొలి విడత పంపిణీ ఏర్పాట్లు జరుగుతున్నాయి సో మొదటి మొదటి విడతలో యాభై మంది కంట ఆ తర్వాత మళ్ళీ ఇంకొంతమందికి ఇంకొంతమందికి ఇట్లా ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రయత్నం చేస్తుంది ఇది చాలామందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇది మనకు ఈనాడులో ఉన్న ప్రధాన వార్తలు ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణకు సంబంధించి మనం ఇందాక చెప్పుకున్న వార్త ఇది ఈ బీఆర్ఎస్ ఆందోళనకు సంబంధించి అయితే ఇంకొకటి ఇక్కడ ఎట్లా ఉందంటే ఎడ్లపై కడగడానికి కూడా సాలదా కరెంటు ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద మొత్తం రైతులు ఆయనను పొట్టు పొట్టు తిడుతున్నారు నిజంగా ఆ బూతులు వింటే ఆయనే సూసైడ్ చేసుకోవాలి అంత ఘోరంగా మాట్లాడుతున్నారు రైతులు నిన్న ఒక బీఆర్ఎస్ఏ కాదు మొన్నటి నుంచి ఆయన మాట్లాడినప్పటి నుంచి రైతుల ఆందోళన మామూలుగా లేదు ప్రతి ఒక్కరూ ఆయనను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఎందుకంటే రైతుల జోలికి పోవడం అనేది ఈ కాంగ్రెస్ రైతులను వీళ్ళు కాంగ్రెస్ రైతుల జోలికి పోలేదంటే రైతులను ఇదివరకు పట్టించుకోలేదు వాళ్ళకి ఇంత మేలు చేసిన పనికి పోలేదు ఏం చేయలేదు అయితే మీరు మేలు చేయకపోతే చేయకపోయారని ఆయన ఇంకా చేసిన ప్రభుత్వాన్ని మేము చూసుకుంటామని చెప్తే ఆ చేసిన ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా కార్యక్రమం చేపట్టారు దాంతో ఇంకా రైతులు మొన్న మొన్నటి నుంచి ఆయనను ఒకటే తిట్టుడు ఒకటే తిట్టుడు ఇష్టం వచ్చిన బూతులు తిడుతున్నారు ఇవన్నీ వింటే మాత్రం ఆయన మరి నిద్ర పోవద్దు కానీ ఇవన్నీ ఆయన పట్టించుకోడు వ్యవసాయం దండగా అని చెప్పి ఎవరైతే చంద్రబాబు ఉన్నాడో ఆయన ఏజెంట్ కనుక ఈయనకు అవన్నీ పట్టించుకోడు ఒక్కసారి మనం చూద్దాం రైతులు ఏ విధంగా ఈయనను బూతులు అనేది మనం నాలుగో పేజీలో ఈ వార్త ఉందంట ఒక్కసారి చూద్దాం ఇగో మొత్తం రైతులు ఏమంటున్నారో ఒకసారి చూడండి మూడు గంటలు ఇస్తే మూడు గుంటలే పారుతుంది మరి ఈ ఈయన రైతు ఈయనకు తెలుసా మరి ఈ రేవంత్ రెడ్డికి తెలుసా చెప్పాలి ఆయన ఏం చేసిండు గంటకి ఎకరం పారుతుంది అని చెప్పిండు రైతులేమో ఒక గుంట కూడా వారదని చెప్తున్నారు మరి ఇప్పుడన్నా ఆయన సోయ తెచ్చుకొని మరి ఆయన చేసిన తప్పు క్షమాపణ చెప్పి రైతులకు మేలు చేస్తామని చెప్పాల అక్కడ ఆయన స్పష్టంగా చెప్తున్న అది దాసరి ప్రభాకర్ అనే రైతు ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఉన్నారు వాళ్ళ వాళ్ళు వస్తే మూడు గంటల కరెంటే ఇస్తారన్నమాట ఇగో రైతులు అంటున్నారు రేవంత్ రెడ్డి మరి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూసుకోవాలి మూడు గంటలు ఇస్తారన్నమాట మూడు గంటలు లేకపోతే ఎనిమిది గంటలు అదే మాట్లాడుతున్నారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు దీని మీద ఇక రైతులు ఎట్లా మాట్లాడుతున్నారు ఆయనకు రైతులు మరి ఏమంటున్నారు తెలుస్తుందో లేదో ఒకసారి చూడాలా ఇట్లా తిడుతున్నారు మామూలు బూతులు కాదు ఇంకా ఇక మనం చెప్పలేము ఇంకా మీడియాలో ఈ మనం ఈ ఛానల్లల్లో చెప్పలేము అటువంటి బూతులు ఇక అవన్నీ ఆయన వింటే మాత్రం ఆగమవడేగో ఏ జూసి కదా పిసమాటలకు ఆగమవుతామా పిస మాటలు మాట్లాడుతుండని చెప్పి ఈయన ఇది ఈయన ఆ ఒక్క మాటలే కాదు రేవంత్ రెడ్డికి సంబంధించి ఇది ఒకటే పిసపిస మాట కాదు ఆయన చాలా పిసపిస మాటలు మాట్లాడండి సచివాలయం కూలిచి చేస్తామంటాడు ప్రగతి భవన్ పేలు చేస్తామంటాడు లేకపోతే ధరను రద్దు చేస్తామంటాడు రైతులకు మేలు జరిగేటి జరగనియా అంటాడు లేకపోతే ఎంత పరిణితి లేకుండా మాట్లాడతాడు అంటే ఒక ప్రభుత్వం ఆల్రెడీ ఒక ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తే దానికి మించి ఏమైనా చేయాలి కానీ వాటిని అన్ని తీసేసి మళ్ళీ వెనుక తీసుకుపోతామనే పిసమాటలు మాట్లాడితే పిసమాటలకు మేము ఆగమవుతామా అని చెప్పి రైతులు అంటున్న క్రమం ఆయన ఒక రైతు రేవంత్ రెడ్డిని అట్లా మాట్లాడుతున్నారు చీకట్ల నీళ్లు పెట్టుకోమంటున్నావా రేవంత్ రెడ్డి అని ఇదివరకు చూసినాం కదా మనం నిన్ననే ఇదే పేపర్లో రెండు వేల పన్నెండులో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అలా పోయి టార్చ్ లైట్లు పెట్టుకొని పోయి నీళ్లు పెట్టుకునే పరిస్థితిని ఈ కాంగ్రెస్ తీసుకొచ్చింది అక్కడి నుంచి మళ్ళా పరిస్థితులు మారితే ఈయన మళ్ళా గదే మూడు గంటలు అంటున్నాడు మళ్ళీ ఆ పరిస్థితికి పోవాలని చెప్పి ఒక రైతు అంటున్న క్రమం ఇట్లా మొత్తం కరెంటుపై కాంగ్రెస్ పిచ్చి కూతలు ఆయన ఒక్కడే కాదు మిగతా నాయకులు కూడా ఇట్లానే మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు మూడు గంటల కరెంటుతో సాగు ఆగమే ఇరవై నాలుగు గంటలు ఇస్తేనే ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రైతులకు ఇక మూడు గంటలు ఇస్తే ఏమైపోవాలా మొత్తం వ్యవసాయాన్ని బంద్ పెట్టాలి అదే వాళ్ళ ఉద్దేశం వ్యవసాయాన్ని బంద్ పెట్టాలి రాష్ట్రాన్ని ఆగం చేయాలి అంతా తెలంగాణ ఇప్పుడు ఈ చంద్రబాబు ఏజెంట్ కదా తెలంగాణ అభివృద్ధి సాధించలేకపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇబ్బందులు పడ్డది మేము చెప్పలేదా మేము చెప్పినట్టు అయిందని చంద్రబాబు అనాలి అందుకని చెప్పి ఈయన చేస్తున్న ప్రయత్నాలు రైతులను మళ్ళీ నరకంలోకి నెట్టడమే ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే రైతులకు నరకం ఇంకా వాళ్ళని కోరి తీసుకొచ్చుకొని ఇప్పుడు నరకంలోకి పోతారా రైతులు కానీ మళ్ళీ మేమే ఏదో చేస్తాం ఏదో రైతు డిక్లరేషన్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు సరైనదే గతంలో రాత్రిపూట కరెంటుతో ఏటా ఆరు వందల మంది మృతి మళ్ళా బలి తీసుకోబోతున్నారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆమె సోనియా గాంధీ బలిదేవత అని ఈయన ఎట్లా అన్నాడో ఇప్పుడు ఈయన రైతులను ఇట్లా బలి తీసుకుపోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాడు ఏటా మళ్ళీ ఆరు వందల మంది రైతులు చనిపోకపోతే ఈయనకు మనసును పడతలేనట్టుంది మళ్ళీ రాత్రిపూట మూడు గంటల కరెంట్ ఇచ్చి మళ్ళీ రైతులను బలి చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు ఆయన నమస్తే తెలంగాణతో జాతీయ రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి ఇట్లా మీరు ఒక్కసారి అదే అదేవిధంగా ఛానళ్లలో చూస్తే రేవంత్ రెడ్డిని ఎట్లా తిడుతున్నారంటే అట్లా తిడుతున్నారు ఆయన కనీసం ఇప్పుడన్నా జ్ఞానం తెచ్చుకోవాలి ప్రతిపక్ష పార్ పార్టీలకు సంబంధించిన నాయకులు కాదు వాళ్ళ లీడర్లు అదేవిధంగా రైతులు అందరు తిడుతున్నారు కనీసం రేవంత్ రెడ్డి మరి ఇప్పుడన్నా ఆలోచించుకోవాలి ఏంది అందరికి ఇట్లా తిట్టబట్టే అని చెప్పి ఆలోచన చేసుకొని రైతులకు బేషరత్గా క్షేమాపణ చెప్పి ఇక మా కాంగ్రెస్తో గిదే అవుతుంది మేము గిట్లనే ఉంటాం అని చెప్పి చెప్తే ప్రజలు అదేవిధంగా రైతులు ఎవరిని ఎంచుకోవాలనేది డిసైడ్ చేసుకుంటాం అది ఇప్పుడు ఇవి నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు మెయిన్ పేజీలో ఒకసారి వెలుగు పేపర్ చూద్దాం ఈ వెలుగుకి సంబంధించి రంగంలోకి కేంద్రం టమాటా ధరలకు చెక్ ఇక ఇప్పుడు దొంగలు పడ్డానికి ఆరు నెలలకు వస్తే వీళ్ళు రంగంలోకి వచ్చిందట అదే తెలంగాణలో ఇక్కడ జరుగుతాయి ఈ టమాటాల రేట్లకు కూడా వీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లింకులు పెట్టి చేసారు నిజంగా దేశవ్యాప్తంగా టమాటాల రేట్లు పెరిగిపోయి ఉంటే ఒక తెలంగాణలో ఉన్నట్టు ప్రభుత్వం మొన్నటి మొన్నటిదాకా రాశారు అసలు కేంద్రంది ఈ సమస్య ఇప్పుడు వాళ్ళు రంగంలోకి దిగిరట అంత అయిపోయినాక రంగంలోకి దిగిరని వీళ్ళు ఓ గొప్ప విషయం అన్నట్టు పెట్టుకొని ఏదో చేస్తారట ఇన్ని రోజులు ఏం చేసిరు మళ్ళీ గట్లా ఉంది ఇక ఏపీలో టమాటా రైతు హత్య ఇది ఘోరం నిజంగా రైతు నిన్న ఆయన డబ్బులు టమాటాలు అమ్మి డబ్బులు బాగా వచ్చినాయని చెప్పి ఆ డబ్బులు తీసుకొని పోతుంటే ఆయన హత్య చేశారంట ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి ఇక బీఆర్ఎస్ ధర్నాకు పోలీసుల కాపలా స్టూడెంట్లపై ఉక్కు ఉక్కుపాదం ఇక ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్న రాతల రైతులకు సంబంధించి ధర్నాలు చేస్తే వీళ్ళు తీసుకొచ్చి ఒగ్గివి బీఆర్ఎస్కు పోలీసుల కాపాలన్నట మరి బీజేపీ చేస్తే రాష్ట్రాలల్లో బీజేపీ చేస్తున్న బీజేపీ అధికారంలో ఉన్న దగ్గర కాపలా చేస్తున్న దాని మీద ఏం లేదు మోడీ వస్తే పెద్ద పెద్ద కాపలాలు జరుగుతున్నాయి కదా మన షో పెట్టుకున్నాడు కదా బెంగళూరులో అప్పుడు ఎవరు కాపలా ఉన్నారు ఇప్పుడు అక్కడ ధర్నా జరిగినా ఇక్కడ జరిగే ధర్నా జరిగినా పోలీసులు ఉండాల్సిందే ఎక్కడైనా ఏమైనా అదుపు తప్పితే పరిస్థితులు వాటిని నియంత్రించడానికి ఉంటారు వీళ్ళు దీన్ని తీసుకొచ్చి ఇంత పోటం ఇది వీళ్ళ ప్రయత్నం పోటాపోటీ నిరసనలు పోటాపోటీ నిరసనలు కాదు రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ నిరసనలు రైతుల కోసం బీఆర్ఎస్ నిరసనలు అనేది పెట్టుకోవాలి రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ఆందోళన ఇక వాళ్ళకు బుద్ధి ఉండాలి ఎట్లా వక్రీకరిస్తున్నారు మరి ఆ మాటలన్నీ స్పష్టంగా ఆడియో కనబడుతున్న తర్వాత కూడా మాట్లాడుతున్నారు మరి ఇంకా అది వేరే విధంగా ఏదైనా వీడియో సాక్ష్యం లేకపోతే ఇంకెన్ని మాటలు మాట్లాడుతూ ఇక వీళ్ళది ఎప్పటికీ ఇదే బాధ హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అట ఈ మోడీ సార్ వచ్చినప్పుడు జరిగిన ట్రాఫిక్ జాము ఈ బీజేపీ ర్యాలీలు జరిగినప్పుడు ట్రాఫిక్ జాము ఇప్పుడు ఊ అంటే అంటే ఆ బండి ఆయన ఎవరు అమిత్ షా జేపీ నడ్డా వీళ్ళందరూ వస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ భారతలు కనబడే ఎప్పుడన్నా అధికార పక్షం కానీ అధికార పక్ష పార్టీకి సంబంధించిన సభల సమావేశాలు జరిగినప్పుడు ట్రాఫిక్ జామ్ ఇక్కడ దీన్ని ఎక్కడ రాసుకోవాలో ఎక్కడ రాసుకున్నారో చూడండి రైతులకు సంబంధించిన ఆందోళన పక్కన పెట్టి గిది వీళ్ళ రాతలు వీళ్ళు ఇంకా మారరిగా పోడు పట్టాల దందా లీడర్లు ఆఫీసర్ల కుమ్మకు ప్రభుత్వ ఉద్యోగులకు నాన్ ట్రైబల్స్కు హక్కు పత్రాలు ఎక్కడ పోయినా ఇటువంటి దుర్మార్గులు అయితే కొంతమంది ఉంటారు ఈ దందాలు నడుస్తాయి ఇంకా ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లనే ఉండే ధరణికి సంబంధించి ఇదే మాట్లాడుతున్నాడు కే సీఎం కేసీఆర్ ఇట్లా దందాలు చేసి ఆగం పట్టించారు అందుకని మనం డిజిటలైజేషన్ చేసి ఎవరికి అట్లాంటి దాలరులు ఉండొద్దని చెప్పి చేస్తున్న క్రమమే ధరణి ఆ ధరణిని కాంగ్రెస్ వద్దంటుంది ఇప్పుడు ఇక్కడ కొంతమంది దందాలు ఈ దళిత బంధుకు సంబంధించి కూడా ఎట్లా దందాలు చేసిర్రు చూసినాం అది సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు ఈ దాలరులు ఉండకుండా ఉండాలంటే మొత్తం డిజిటలైజేషన్ జరిగి జరగాలి అయితే ఈ ఈ పీడ ఎప్పుడైనా ఉంటుంది కొంచెం దీన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేయాలి ఇక రేపే చంద్రయాన్ త్రీ మనం ఇందాక మాట్లాడుకున్నాం ప్రాణహిత పరవళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఇది మనకు గుడ్ న్యూస్ ఏంటంటే ప్రాణహితల ఇంత వర్షాలు లేకపోయినా ప్రాణహితల నీళ్ళు వస్తే అక్కడ నుంచి మేడిగడ్డకు వచ్చి ఆ బ్యారేజ్ నుంచి మనం కాళేశ్వరం ద్వారా నీళ్ళు తీసుకోవచ్చు అదొకటి మనకు బాగుంటుంది సుప్రీం జడ్జిగా జస్ట్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ నియామకం మనం ఇందాక చెప్పుకున్నాం ఏపీలో యాభై నాలుగు వేల ఎకరాల అసైన్ భూమికి పట్టాలు అది ఇది గొప్ప విషయం అన్నట్టు ఇట్లా ఇట్లా చేస్తారు మరి పోడు భూములకు సంబంధించి పట్టాలు ఇచ్చి లక్ష యాభై ఆరు వేల మందికి నాలుగు లక్షల ఎకరాలు నాలుగు లక్షల మందికి మేలు జరిగే విధంగా ఇక్కడ ప్రభుత్వం ఇస్తే దాన్ని వార్త కూడా పెట్టుకోలేదు వీళ్ళు ఇప్పుడు ఇది ఏదో జరిగిపోయింది అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు యమునా ఉగ్రరూపం భయం గుప్పిట్లో ఢిల్లీ నార్త్లో తీవ్రంగా ఉంది పరిస్థితి ప్రతి వర్షాకాలం ఇట్లాగా అవుతుంది యమునా నది అయితే రెండు వందల ఎనిమిది మీటర్ల ఎత్తు ప్రవహిస్తుందట చాలా ప్రమాదకరంగా ఉంది అని చెప్తున్న క్రమం భారీ వర్షాలు రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయి మరొక రెండు మూడు రోజులు అని చెప్పి చెప్తున్నారు చూడాలి దీనికి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలో కొత్త సీట్లతో దోపిడి మూడు వందల యాభై కోట్ల దందాకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఎంత సిగ్గు లేకుండా రాస్తారంటే ఈ వార్తలు చూడండి కొత్త సీట్లు ఇస్తే అది దందాక్ గ్రీన్ సిగ్నల్ అట మేనేజ్మెంట్ కోటలు ముప్పై శాతం ఇస్తే గత గతేడాది కొత్త సీట్లకు పర్మిషన్ ఇవ్వని సర్కారు ఈ ఏడాది ఎలాంటి షరతులు లేకు ఇప్పుడు దందా చేయాలనుకుంటే ఎవడన్నా ఏడాది చేస్తే ఇంకా డబ్బులు వస్తాయి కదా మరి గతేడాది ఇవ్వలేదంటే ఇప్పుడు ఇచ్చిందంటే మరి దందా చేసుకోవాల్సిన వాళ్ళు ఎందుకు ఒక ఏడాది ఆపుతారు ఇంజనీరింగ్ సీట్లు పెంచితే దాన్ని పెంచింది మంచి వార్త అయితే దాన్ని తీసుకొచ్చి దందా అనట డైరెక్ట్గా మూడు వందల మూడు వందల యాభై కోట్ల దందా గ్రీన్ సిగ్నల్ అంటే మేనేజ్మెంట్ కోట ఇంతకుముందు లేదు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మేనేజ్మెంట్ కోట ప్రవేశపెట్టింది అన్నట్టుగా చెప్పే క్రమం ఇది మళ్ళీ వీళ్ళే రాస్తారు గతేడాది పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి సీట్లు పెంచకపోతే సీట్లు పెంచలేదు ఏం చేసిరు ఆనాటి నుంచి ఇంతే ఉన్నాయి సీట్లు అని చెప్తారు అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఎన్ని సీట్లు పెంచ అంటే ఇక్కడ మన విద్యార్థులకు కావాల్సిన విధంగా ఏ ఏ కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంది దానికి సంబంధించి సీట్లు పెంచడం ప్రభుత్వం దాన్ని దృష్టి పెట్టుకొని చేస్తుంటుంది అట్లా చేస్తే దాన్ని దంద అని చెప్పి మాట్లాడుతున్నారు ఇక ఏది చేసినా దందనే అంటారు ఇక రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే దంద అంటారు సచివాలయం కడితే దందంటరి పోడు భూములు ఇస్తే దంద అంటరి ఇక ఏది దంద కాదు ఇక ప్రజలకు ఏం చేయొద్దన్నట్టు అన్నట్టు మీలాగా కూర్చోవాలి సైలెంట్గా కూర్చుంటే అయిపోతుంది లేకపోతే దందాలని మాట్లాడాలి అట్లా ఇది వెలుగు పేపర్ల అంత చీకటి వార్తలే ఉన్నాయి పెద్ద ఏం లేవు ఇక మనం ఆంధ్రజ్యోతికి సంబంధించి చూద్దాం ఆంధ్రజ్యోతి ఇది ఆంధ్రజ్యోతి చంద్రబాబు జ్యోతి చూసినాం కదా అందరు రైతుల గురించి మాట్లాడితే వీళ్ళు బీఆర్ఎస్ దాడి అని చెప్పి మాట్లా రాసిన రాతలు ఇవి మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇది బెంగళూరు భేటీకి సోనియా కేజ్రీ సహా ఇరవై నాలుగు పార్టీల నేతలకు ఆహ్వానం బీజేపీ మాజీ మిత్రులకు పిలుపు మరి కాంగ్రెస్ బీజేపీ ఒకటనల్లా మరి ఏంది మళ్ళా గదే ముచ్చట సీఎం కేసీఆర్కు స్పష్టంగా తెలుసు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆ కూటమి ఈ కూటం అని మళ్ళీ కాంగ్రెస్ అండ్లకు వస్తుంది వీళ్ళు ఇసోంటి మీటింగ్లు ప్రయత్నాలు చేస్తారు ఇది కప్పల తక్కడ అయ్యేది అయ్యేది లేదు పోయేది లేదు మళ్ళా అందులో కాంగ్రెస్ వస్తుందంటే ఇక అది మింగిపోతుంది ఈ పార్టీలకు సంబంధించి మాట్లాడుతున్న క్రమం ఇది వీళ్ళు ఏదో మోడీని ఎదుర్కోవడానికి ఏదో చేస్తామని చెప్పి ఈయన శరత్ పవర్ అట ఈయన ఎప్పుడు పోతాడో తెలియదు ఈయన పార్టీ మొన్న బీజేపీకి మద్దతు ఇచ్చి పోయింది అది నాకు సంబంధం లేదంటాడు మళ్ళీ ఈయన మళ్ళీ ఎప్పుడు పోతాడో తెలియదు వచ్చే వాళ్ళు సగం మంది అటు కాంగ్రెస్తో మీటింగ్ పెడతారు ఇటు బీజేపీతో మీటింగ్ పెడతారు పెట్టి ఎవరు ఎప్పుడు ఎవరికి అధికారం వస్తే అటు పోవడానికి రెడీగా ఉంటారు వీళ్ళ మీటింగ్లు అట వీళ్ళదట ఇక నవ్వుకునే పరిస్థితి ఉంటుంది ఇది మనం ఇందాక చూసుకున్నాం కదా ఇగో కేశవ్ నగర్ బడిని చూస్తే కన్నీళ్ళు వచ్చాయి మెట్లు సరిగా లేవు రాళ్ళ మధ్యనే ఆటలు బాలికల మరుగుదొడ్డి వద్ద పందులు ఈ స్థితి నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు మా డ్రైవర్ చెప్తే తప్ప బండి అని నమ్మలే బడిదత్తకు స్ఫూర్తి తాతే కేటీఆర్ కొడుకు హిమాన్షు ఒక మంచి పని చేస్తే నిజంగా సోషల్ మీడియాలో చాలామంది మంచిగా మెచ్చుకుంటున్న క్రమం ఆయన ఒక స్కూల్కి సంబంధించి దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఫండ్ రైజింగ్ చేసి ఆ స్కూల్ను దత్తకు తీసుకొని ఇక్కడ కేశవనగర్ అనే స్కూల్ను దత్తకు తీసుకొని నిన్న దాన్ని ప్రారంభించారు ప్రారంభించి ఒక మంచి పని అని చెప్పి అందరు మాట్లాడుతుంటే వీళ్ళు ఇలా రాత్రలు చూడండి అంటే తెలంగాణలో మొత్తం బళ్ళు అక్కడ ఏ పరిస్థితి ఉంది నిజంగా ఎట్లుందనేది ఆయన స్పష్టంగా చెప్పిండు మంత్రి కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నది ఏంటంటే మేము వచ్చి మొత్తం అద్భుతాలు సృష్టించినామని చెప్పాము గత ప్రభుత్వాల కన్నా బాగా చేస్తున్నాము చాలా ఫోకస్ పెట్టి అన్ని రంగాల మీద దృష్టి పెట్టినాం దీన్ని ఒక్కొక్క రంగాన్ని ప్రాధాన్యతగా తీసుకొని మేము అభివృద్ధి చేయిస్తామని చెప్పి చెప్తున్న క్రమం అట్లా ఓపెన్గా ఒప్పుకోవాలి అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ తొమ్మిది ఏళ్ళని మొత్తం ప్రభుత్వ స్కూళ్ళన్నీ అద్భుతాలు జరిగిపోవాలి బిల్డింగ్లు ఏర్పాటైపోవాలి వైద్య గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం కార్పొరేట్ హాస్పిటల్ లాగా మారిపోవాలని చెప్పి అట్లా లేవు అన్నట్టుగా ఈయన ఇప్పుడు ఈ ఇక్కడ ఈ పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి ఆయన స్పష్టంగా ఒప్పుకుంటే దాన్ని మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తే మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ స్కూళ్ళను మంచిగా చేసే క్రమం చేస్తూ ఇంతకుముందు ఎవరికి లేని ఆలోచన తీసుకొచ్చి ఇప్పుడు మంచిగా ఒక బళ్ళను తీసుకొచ్చి కొంతమంది దత్తత తీసుకోమని చెప్పి కొంతమంది కార్పొరేట్ సోషల్ పండు వాళ్ళని తీసుకొచ్చి అదేవిధంగా పూర్వ విద్యార్థులు కొద్దిగా డెవలప్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కూళ్ళకి మంచి చేయండి అని చెప్పి మంచి ప్రోగ్రామ్ తీసుకొని ప్రభుత్వం కార్యక్రమాలు చేపడితే చాలా స్కూళ్ళు బాగుపడ్డాయి తెలంగాణలో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చాలా వరకు మంచి వసతులతోనే వచ్చినాయి మనం మొన్ననే ఎల్లారెడ్డిపేటకు సంబంధించి చూసినాం అట్లా చాలా గ్రామాలలో చాలా ఊర్లలో స్కూళ్ళు మారిపోయినాయి అయితే ఇక ఈ పరిస్థితి లేనే లేదు ఈ పరిస్థితి ఉంది అంటే వీళ్ళు వీళ్ళ ముచ్చట ఏంటంటే ఇగో బడుల ప్రభుత్వ బడుల దుస్థితికి హిమాన్షు వ్యాఖ్యలే నిదర్శనమట రాజధాని నడిబొడ్డున ఇలా ఉంటే పల్లెల్లో పాఠశాలలు ఇంకెలా ఉన్నాయో సీఎం కేసీఆర్ మనవడి ప్రసంగంపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలామంది మంచి వ్యాఖ్యలు చేసి నేను చూసిన బాగా ఆయన ప్రశంసిస్తూ అన్నీ ఇట్లా మన తెలంగాణలో ఎక్కడెక్కడ ఇట్లాంటి స్కూళ్ళు ఉన్నాయో అన్నీ మంచి చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి సూచిస్తున్న క్రమం ఖచ్చితంగా ఒక తొమ్మిదేళ్ళ ప్రభుత్వం వచ్చేసి మొత్తం గవర్నమెంట్ స్కూళ్లను బాగుపడేసి మన ఏదైనా అమెరికాన కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉందా మన దేశం ఏ పరిస్థితులు ఉంది ఏంది మనం ఈ రాష్ట్రాన్ని ఎన్ని రంగాలకు కేటాయించుకుంటా పోవాలి మొత్తం ప్రభుత్వ స్కూళ్ళను ఇట్లా కార్పొరేట్ స్కూళ్ళు చేయాలంటే ఎంత క్రమం పడుతుంది అది స్పష్టంగా కేటీఆర్ చెప్పి ఒక తొమ్మిది వేల స్కూళ్ళను మొదటి దశలో మేము ఇట్లా చేస్తున్నాం ఆ తర్వాత ఈ స్కూళ్ళ ఇదైన తర్వాత దీన్ని విద్యా బోధన మీద మరింత దృష్టి పెడతాం ఇట్లా ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్తే ఇది ఇట్లనట మరి ఈ ఇట్లా ఈ పరిస్థితి లేని రాష్ట్రం కానీ ఈ దేశంలో ఈ పరిస్థితి లేని స్కూల్ ఎక్కడున్నాయి అమెరికా లాగా మనం అయిపోయినామా మనం మొత్తం మిగులు బడ్జెట్తో ఉండిపోయినామా ఇష్టం వచ్చిన మాటలు ఇష్టం వచ్చినట్టు రాసి దీన్ని ఆయన ఏదో ఒక చిన్న వయసులోనే ఒక మంచి కార్యక్రమం చేపడదామని చెప్తే దాన్ని తీసుకొచ్చి ఇట్లా పెట్టి సోషల్ మీడియాలో నాట ఈయన ఒక బ్రహ్మ పదార్థం ఈయననే అంటాడు ఎప్పుడో ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించి రాధాకృష్ణ ఒక ఆయన అడిగాడు ఇట్లా మీరు ఇంత తొందరగా ఆ పత్రికలో పనిచేసి ఆ పత్రికను ఎట్లా కొన్నారు ఆ కొనడానికి మీకు ఇట్లా డబ్బులు ఎట్లా వచ్చినాయి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అని అంటే ప్రజలు బ్రహ్మ పదార్థం ప్రజలు అనేది ఉండదు నువ్వు అనుకుంటే చెప్పు అని చెప్పి పెద్ద ముచ్చట మాట్లాడి ఇప్పుడు ఈయన వార్తలలో ఏందట సోషల్ మీడియాలో ప్రజలు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్న క్రమం ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఒక మంచి కార్యక్రమానికి కూడా ఇట్లా ఇప్పుడే కాదు ఇంకా అమెరికా అధ్యక్షుడిని తీసుకొచ్చి మన తెలంగాణకు కానీ మన దేశానికి కానీ ప్రధానం చేసినా ముఖ్యమంత్రి చేసినా ఇంకొక ఇరవై ఇరవై ఏళ్ళ దాకా మన స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు ఇప్పుడు ఇవి ఎట్లా జరుగుతున్నాయో అట్లా అద్భుతంగా జరగా జరగడానికి టైం పడుతుంది ఖచ్చితంగా టైం పడుతుంది ఒక్కొక్కటి ఇనిషియేషన్ జరుగుతుంది దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి ఇట్లున్నాయి అట్లున్నాయి ఇక్కడ ఇట్లుంది అక్కడ అట్లుంది అని చెప్పి రాతలు రాసుకునే పరిస్థితి ఈయనది ఫ్రాన్స్ బాస్టిల్ డే వేడుకలకు గౌరవాతిథిగా మోడీ ఈయన గౌరవాతిథి మొత్తం ఈయనని అనుకుంటున్నాను మన దేశానికి దక్కిన గౌరవం ఇది అయితే మళ్ళా పోయి వాళ్ళు ఎందుకు ఇచ్చిరంటే ఈ ఒప్పందాలు ఇరవై ఆరు రఫేళ్ళు మూడు సబ్మెరైన్ల కొనుగోలుకు ప్రాస్త ఒప్పందం ఈ ఒప్పందాలకు సంబంధించి మరి ఒప్పందం కావాలంటే ఇట్లాంటి అవార్డులు ఇస్తూనే ఉంటారు మొన్ననే మనం చూసినాం కదా ఒక డ్రోన్లకు సంబంధించి ఎనిమిది వందల తొమ్మిది వందల కోట్లు వంద కోట్లకు వచ్చే డ్రోన్లను ఎనిమిది తొమ్మిది వందల కోట్లకు డీల్ కుదుర్చుకొని దాన్ని ఆగమాగమైతే మళ్ళీ వెనుకపోయినామని చెప్పి మాట్లాడుతున్న క్రమం ఇప్పుడన్నా ఈ ఫ్రాన్స్లో ఈ ఒప్పందాన్న అక్కడ అప్పుడు అమ్మ అనిల్ అంబానికి మెయిల్ చేసినట్టు కాకుండా ఈ అన్న జర మంచిగా చేసుకొని రావాలి సార్ జర దేశానికి మంచి చేయాలి పాలమూరుకు రెండో దశ పర్యావరణ అనుమతి నిరాకరణ ఇగో ఇట్లా ఉంటుంది అటవీ శాఖ అంటే కేంద్రం ఏమనుకుంటే అది పాలమూరు బిడ్డలకు సంబంధించి పాలమూరు ప్రజలకు సంబంధించి పాలమూరు ఎత్తిపోతల పూర్తి అయితే బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్గా కార్యక్రమాలు అంటే ఇక అడ్డంకి కోర్టు కేసులు ఇదొక అడ్డంకి ఇక దీని నుంచి వీలైనంత తొందరగా ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టి ఇవేమున్నాయో ఈ అనుమతులకు సంబంధించి తీసుకొని ఆ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం మహోగ్ర యమున ఇందాక మనం చెప్పుకున్నాం కొత్త పీఆర్సీ ఏమైంది ఇక రోజుకొకటి అదేమైంది ఇదేమైంది మొత్తం సమస్యలు ఏం ఉండద్దు అన్నట్టుగా చేస్తూ ఉన్నాడు అయినా సరే ఇప్పుడు ప్రభుత్వం రోజుకో సమస్యను తీర్చుకుంటూ అన్ని సమస్యలను పరిష్కారం చేస్తుంది ఇది కూడా అవుతుంది అప్పుడు ఈయన ఎన్ని సమస్యలు ఇప్పటిదాకా పరిష్కారమైనవి అవన్నిటికి సంబంధించిన వార్తలు రాయాలి ఒకసారి వీధి కుక్కల దాడిలో బాలుడి గాయపడిన బాలుడి మృతి ఘోరం ఇరవై ఐదు రోజుల కింద హన్మకొండలు జరిగిన ఘటన పాపం పాలు చనిపోయినట్టు పెద్దల భయంతో ప్రేమికుల ఆత్మహత్య ఇదొక భయం ఇదొక ఘోరమైన సంఘటన వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాల్సింది ఆత్మహత్య చేసుకుంటే ఏం జరుగుతుంది ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు వీళ్ళ వక్రీకరణ వార్తలు ఈ రేవంత్ రెడ్డిని వక్రీకరించుడు కాదు ఈయన వార్తలు వక్రీకరణ వార్తలు ఇక మనం సాక్షి ఒకసారి చూద్దాం సాక్షికి సంబంధించిన వార్తలు ఏమున్నాయి అనేది సాక్షిలో కూడా కరెంటు మంటలు అని చెప్పి ప్రధానంగా నిన్నటి ఆందోళనకు సంబంధించిన వార్తలు ఇందులో కూడా ఉన్నాయి ఇక ఉచిత విద్యుత్ మొదలుపెట్టింది మేం ఈయన జోకులు వేస్తే కూడా కొద్దిగా అర్థం ఉండాలి ఉచిత విద్యుత్ మొదలుపెట్టింది మేము తినడం నేర్పింది మేము బట్టలు వేసుకోవడం నేర్పింది మేము అన్నట్టుంది ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే అది శాతం కాకుండా ఉచిత విద్యుత్ ఇచ్చింది మేము అని చెప్పి మాట్లాడుకుంటాం మూడు గంటలు ఇస్తా అన్నది ఎవరు ఆయన మాటలు కవర్ చేయలేక వీళ్ళందరూ ఇట్లా వచ్చి ఏది మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి మూడోసారి మీరు అధికారంలోకి రావడం కల్లా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడతాడు ఈయన మాటలతోని ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఇరవై సీట్లు పదిహేను సీట్లు కూడా వస్తాయో రావో చూసుకోవాలి హైదరాబాద్కి ఎల్లో అలర్టు వాతావరణ శాఖ వెళ్ళడి హైదరాబాద్లో వర్షాలు ఉన్నాయంట ఎల్లో అలర్టు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించి అదనపు డిఎంఈల వయోపరిమితి పెంపు డిఎంఈలకు సంబంధించి వయోపరిమితి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది జలాశయాలు విలవిల ఇంకా మొదలు కానీ వరదలు కృష్ణానదికి సంబంధించి కృష్ణా మీద ఇప్పుడు నాగార్జున సార్లో ఇట్లా ఉందని పరిస్థితి నిజంగా ఉత్తరాన అట్లా ఉంటే దక్షిణాన ఇట్లా ఉంది అయితే నది కొద్దిగా ప్రవాహం మొదలైందట ఇంకొంచెం పెరిగితే మనం జలాశయాలల్లో వాటర్ని చూడాలి ఆనందం అంబరం అయిపోతే ఆనందానికి సంబంధించి ఏదో ఉంది అమెరికాలో భారతీయ విద్యార్థులు దూసుకెళ్తున్నారు అని చెప్పి ఇక దేశం రాహుల్ వెంట ఇది వీళ్ళ రాతలు చూడండి దేశం రాహుల్ అంటే రాహుల్కి ఏమైనా సమస్య వస్తే అది దేశం సమస్య అయిపోయింది రైతులకు సమస్య వస్తే అది సమస్య కాదు అట్లా నడుస్తుంది నల్ల మార్గం ఉక్కిరి బిక్కిరి ఇది మార్గదర్శికి సంబంధించి వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవ ఇది ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇందాక మనం చెప్పుకున్నాం ఇవి సాక్షిలో ఉన్న ప్రధాన వార్తలు మొత్తంగా రోజు ఉన్న ప్రధాన వార్తలు ఇవి రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిరర్స్

Hi this is Nagashaurya and uh, please uh, subscribe to Mirror TV. Hi Nimmi Jabardast Ramprasad please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys I am Naveen Polisheti and please subscribe to Mirror TV. Uh, you're watching this on Mirror TV please like share and subscribe. You're watching this on Mirror TV please like share and subscribe. Hi guys Nanomi Rukshad Hillen please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV thank you uh, hello everyone my name is priya vaidlamani please like share and subscribe on mirror tv thank you